ఇవాళ నాతో పాటు ఉన్నారు ఆసురి గోపాల్ అయ్యంగారు గారు నమస్తే గురుగారు నమస్కారం అమ్మా ఈ వారం పదిహేడో తారీఖు దగ్గర నుంచి ఇరవై మూడో తారీఖు వరకు మీనరాశి వాళ్ళ యొక్క గ్రహస్థితులు ఎలాగున్నాయో గురుగారిని అడిగి తెలుసుకుందాం గురుగారు మీనరాశి వాళ్ళ యొక్క గ్రహస్థితులు ఈ వారం ఎలాగున్నాయి భార్య భర్తల సయోధ్య కానివ్వండి విద్య విషయంలో అలాగే బిజినెస్ విషయంలో ఎలా ఉంది ఈ వారం అంతా తప్పకుండా అమ్మా మీనరాశి అంటేనే మనకు ఇది రాసులలో ఆఖరి రాశి అలాగే మీనరాశి యొక్క గుర్తు చాప అందుకే దీన్ని మీనము అని అంటాము అలాగే ఈ మీనరాశిలో మనకు కానీ చూసుకుంటే పూర్వభాద్ర నాలుగవ పాదము ఉత్తర నాలుగు పాదాలు రేవతివి నాలుగు పాదాలు ఈ రాశిలో ఉంటాయి ఈ నా నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళది మీనరాశి అని చెప్పు చెప్పుకోవాలి మీనరాశి అంటేనే మనకు తమాషాగా కొన్ని జోకులు వేస్తుంటాం మనం గోడ మీద పిల్లి వాటం అని అంటారు అంటే ఎటు దిగుతా అటు కాదు ఇటు కాదు మధ్య మధ్యస్థంగా ఉంటారు ఎటు తీర్పు చెప్పరు ఎవరిని ఇది శత్రువులుగా మార్చుకోవడం ఇష్టం ఉండదు వీళ్ళకి చక్కటి మాటకారులు అనమాట ఈ మీనరాశి వాళ్ళందరినీ కానీ చూసుకుంటే ఈ వారం అంతా వీళ్ళకి చాలా గొప్ప న్యూస్ అనమాట చాలా గొప్ప న్యూస్ ఏంటంటే పన్నెండవ ఇంట్లో అంటే కుంభరాశిలో ఉన్న గురువు మీనరాశిలోకి రావటం అనేది ఎన్ని రోజులుగా దాదాపు సంవత్సరంగా ఏదన్నా అనుకుంటే జరగకపోవటం అన్నిటికీ డిలే అవ్వటం ఆటంకాలు అడ్డంకులు ఇవన్నీ తొలగిపోయినాయి లగ్నంలోకి రాశిలోకి ఎప్పుడైతే గురువు వచ్చేసాడో అన్ని సంవత్సరం కింద ఉన్న పెండింగ్ వర్క్లు అన్నీ కూడా ఈ వారం చాలా బాగా కంప్లీట్ అవుతుందని చెప్పేసి తెలుసుకోవాలి ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ఈ రోజు నుంచి చాలా మంచి శుభవార్తలు అందుకుంటూ ఉంటారు సంతోషంగా ఉంటారు రావాల్సిన డబ్బు కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంది ఒక గ్రహం కారణం వల్ల అలాగే కుటుంబంలో కొంచెం నిరాశ ఉండే అవకాశము ఎడ్యుకేషన్లో పిల్లలు కాస్త వెనకడుగు వేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి మీనరాశి వాళ్ళు వీళ్ళకి బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు చూడండి ఇక్కడ కూడా మళ్ళీ ఎలా చెప్పాడంటే అద్భుతంగా ఉంటుందనమాట ఆ గ్రహం యొక్క స్థితి అలా ఉంది కాబట్టి బంధువులు ఎవరైతే విడిపోయి కొట్లాడుకున్నారో వాళ్ళు కలిసిపోవడం అన్నదమ్ములు కలిసిపోవడం స్నేహితులు కలిసిపోవడం వీళ్ళు చాలా హ్యాపీగా ఉండడం అనేది ఈ వారం అంతా కూడా చాలా బాగుంది ముఖ్యంగా మంచి మనోబ ధైర్యాన్ని కలిగి ఈ వారమంతా ఉంటారు మీనరాశి వాళ్ళు వీళ్ళకి విలువైన వస్తువులు అంటే భూములు గృహస్థలాలు ప్లాట్లు బంగారు ఆభరణాలు వాహనాలు ఇవన్నీ కొనడానికి ఈ వారం చాలా బాగుందనమాట మీనరాశి వాళ్ళలో మనం కానీ గమనిస్తే వీళ్ళకి సంతానం విషయంలో ఎటువంటి బెంగ అక్కర్లేదు తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఈ వారం అంతా ప్రయాణాల్లో సుఖవంతమైన ప్రయాణం ఉంటుంది అలాగే విదేశీ యూనివర్సిటీలు కానివ్వండి పలానా సబ్జెక్టులో నాకు సీటు కావాలని అనుకున్న విద్యార్థులకి అందరికీ కూడా ఈ వారం శుభవార్తలు చాలా బాగా ఉన్నాయన్నమాట మీనరాశి వాళ్ళలో ఆరోగ్యపరమైన విషయాలు కానీ చూసుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో దెబ్బతినే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఎండ వల్ల కూడా ఎక్కువ వరదెబ్బ తగలడం కానీ ఎండలు శ్రమ కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి అలాగే ఈ వారం అంతా కూడా మీనరాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఉంటారమ్మా ఈ మీనరాశి వాళ్ళకి ఇప్పుడు టైం చాలా మంచిది వస్తుంది కాబట్టి వివాహం కాని వాళ్ళకు వివాహం అయిపోవడం ఎవరైతే పెళ్లి చేసుకోవాలి అని అనుకుని పెండింగ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పెళ్లి జరగడం ఈ వారం చాలా బాగుంది పార్ట్నర్షిప్లో కూడా వాట్ పా మంచి లాభాలు ఉంటాయి ఎవరైతే భార్యాభర్తలు దూరంగా ఉన్నారో వాళ్ళు దగ్గర అయ్యే అవకాశం కూడా ఈ వారం చాలా బాగుందనమాట మీనరాశి వాళ్ళలో పార్ట్నర్షిప్ చేసుకునే వాళ్లకు ఉద్యోగంలో బిజినెస్లో బాగా కలిసి వస్తుంది అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం ఈ మా రాశి వాళ్ళకు పెద్దగా అదృష్టం కలిసి రావట్లేదు అన్నిటికీ కొంచెం కష్టపడాల్సి ఉంటుంది కొన్ని రోజులు ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ఇన్ని రోజులుగా ఎవరైతే ఉద్యోగాల కోసం తెగ వెతుకుతున్నారు ప్రమోషన్ల కోసం ప్రయత్నిస్తున్నారు అధికారుల మెప్పు కోసం ప్రయత్నిస్తున్నారు ఇంక్రిమెంట్ల కోసం ట్రై చేస్తున్నారు అన్నిటికంటే మించి ఏదైనా ఎగ్జామ్స్ రాయాలి అన్ని చేయాలన్న వాళ్ళకి కు కుదరకపోవడం ఇన్ని రోజులు జరిగింది కానీ గురువు మారడం వల్ల ఈ సంవత్సరం వీళ్ళ కోరికలన్నీ నెరవే నెరవేరుతాయి మంచి పొజిషన్ లో ఉంటారు ఉద్యోగం చాలా బాగా చేస్తారు వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా చాలా మంచి లాభాలు ఈ వారం వీళ్ళకి కనిపిస్తుంది మీనరాశిలో పుట్టిన వాళ్ళందరూ కూడా గురువారం తలస్నానం చేసి వాళ్ళకు నచ్చిన గురువు యొక్క గుడికి వెళ్ళి దత్తాత్రేయ స్వామి కావచ్చు ఆంజనేయ స్వామి కావచ్చు రాఘవేంద్ర స్వామి కావచ్చు లేదా శంకరాచార్య కావచ్చు ఇవన్నీ అన్నిటికంటే మించి కృష్ణం మందే జగద్గురు అనే ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళేవాళ్ళు శనగలు ప్రసాదంగా తీసుకెళ్లి అక్కడ పనిచేసి దేవానాంచుషీనాంచ గురు కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి శని బృహస్పతి అనే మంత్రాన్ని పదహారు సార్లు చదువుకోవటం వల్ల వీళ్ళకి చాలా బాగుంటుందని చెప్పేసి తెలియజేయచ్చు ధన్యవాదాలు గురుగారు చాలా చక్కగా చెప్పినందుకు ఎస్ చూసారు కదా మీనా రాశి వాళ్ళకి ఈ వారం బాగానే ఉంది కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలంటూ కూడా గురుగారు చెప్తున్నారు ఎవరైతే పెళ్లిళ్ళు కాలేదో వాళ్ళకు కూడా ఈ వారం పెళ్లి అయ్యే అవకాశం ఉంటుంది అండ్ జాబ్స్ కోసం ఎవరైతే వెతుకుతున్నారో వాళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని కూడా గురుగారు చెప్పారు అండ్ అలాగే వీళ్ళు టెంపుల్ కెళ్లి శనగలు దానం చేస్తే గనక మంచిది అంటూ కూడా గురుగారు చెప్పారు అండ్ గురుగారు చెప్పిన ఏదైతే మంత్రం చెప్పిస్తే కూడా ఈ వారం బాగుంటుంది అంటూ కూడా చెప్పుకొచ్చారు